వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కిడ్నీలు చెడిపోయి ఆపన హస్తం కోసం ఆదిత్య కుటుంబీకులు ఎదురు చూస్తున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన నాగిశెట్టి నరేష్ అఖిలల పెద్ద కుమారుడు ఆదిత్య 5.5 సంవత్సరాలు. గత 45 రోజుల క్రితం ఆదిత్య మొహం వాపెక్కడంతో తల్లిదండ్రులు మంచిర్యాల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని నిర్ధారించారు. వెంటనే హైదరాబాద్ తీసుకువెళ్లాలని సూచించారు. ఆదిత్య తల్లిదండ్రులు హైదరాబాద్లోని నీమ్స్ ఆసుపత్రిలోని డాక్టర్ పరిశీలించి 2 కిడ్నీలు చెడిపోయినవని తెలిపారు. వెంటనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలని నీమ్స్ ఆసుపత్రిలో 15 సంవత్సరాల లోపు వారికి చేసే అవకాశం లేదని చెప్పడంతో హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో డాక్టర్ను సంప్రదించగా ఆదిత్యకు 3 సంవత్సరాల వరకు కిడ్నీలు బాగానే ఎదుగుదల ఉందని, ఆ తర్వాత ఎదుగుదల లేకపోవడంతోనే 2 కిడ్నీలు చెడిపోయినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి నరేష్ మంచిర్యాల జిల్లా ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్లో ల్యాబ్ టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి మందమర్రి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. కరోనాతో పాఠశాలలు తెరుచుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కరోనాలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సమయంలో పెద్ద కుమారుడు ఆదిత్యకు కిడ్నీలు చెడిపోవడం బాధాకరమని, దాతలెవరైనా ముందుకు వచ్చి తమ కుమారుడు ఆదిత్య ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు. బెల్లంపల్లి. మా బాబు పేరు ఆదిత్య. 6 సంవత్సరాల వయసు ఉంటుంది. తను దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాను. తన పూర్తిగా 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. ప్రస్తుతం తనకు పెరిటోనియల్ డయాలసిస్ చేస్తున్నాను. సర్జరీ జరిగింది డయాలసిస్కి. ఫర్దర్గా ట్రీట్మెంట్ కోసం ఈ డయాలసిస్ కొన్ని రోజులు మాత్రమే పనిచేస్తుందని డాక్టర్ చెప్పారు. ఫర్దర్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోమని డాక్టర్లు సూచించారు. దానికి 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. ప్రస్తుతానికి మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. తన మా బాబుకు ట్రీట్మెంట్ కోసం ఎవరైనా దాతలు ప్రభుత్వం స్పందించి మా బాబు ఆరోగ్యాన్ని అయ్యే ఖర్చుని భరించమని దాతలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.